ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకొస్తాడని మేము భావించినాము। ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైలుకు పంపించడము మా యువజన అదే విధంగా ఎన్ఎస్సీవై కార్యకర్తల్ని అరెస్టులు చేయడము మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య। అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్ళను కోట్ల రూపాయలు కొల్లగొట్టినోళ్ళను అరెస్ట్ చేయాలన్న ఆలోచన లేదు। అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్ ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ గాని సెక్రటరీ గాని ఇతర అధికారులు ఎవరు రూమ్లకు వెళ్ళడానికి వీలేదు। ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లకు వెళ్ళడానికి వీలేదు। లోపల కంప్యూటర్లో ప్రశ్నపత్రాలు భద్రపరిస్తే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ గాని ఇతర సాంకేతిక